महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిసరతేవాని జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈరోజు 2023 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితములు రానున్నాయి కొత్త సంవత్సరంలో, అదేవిధంగా మనకి ఒక్కొక్క గ్రహము కదలిక వల్ల ముఖ్యంగా చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి। అయితే కొత్త సంవత్సరానికి మనం చూసుకునేది ఏంటంటే, పర్టికులర్గా ఈ 2023లోకి ఇక్కడ గ్రహాలు మేజర్గా ఉండేటువంటి గ్రహాలు ఎప్పుడేం మారుతున్నాయి, అదేవిధంగా అందులో శని, గురువు, రాహువు, కేతువు ఏ రాశి నుంచి ఏ రాశిలోకి మారనున్నాయి, మీ యొక్క స్థితి ఎలా ఉండబోతుంది, మీ యొక్క ధన సంబంధించినటువంటి విషయాలు ఏ మార్గంలో మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే మీకు ధన ఇబ్బంది కలగకుండా ఉంటుంది, ఏ దేవతార్చన చేసుకోవాలి, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, గృహ యోగాలు, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటివి, విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలు కానివ్వండి, సంతానం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఈ యొక్క 2023 ఫలితాల్లో తెలుసుకుందాం। అయితే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మీ అందరికీ కూడా చక్కటి ఫలితాలు కలగాలని ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా కలగాలని చెప్పి కోరుకుంటా, అసలు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది చూద్దాం। ఇక్కడ గురువు ముఖ్యంగా జీవకారకుడైనటువంటి గురువు యొక్క స్థితి కనుక గమనించినట్లయితే, గురువు ఇక్కడ మనకి మీనంలో సంచరిస్తున్నటువంటి గురువు మనకి 22 ఏప్రిల్ 2023 తేదీ నుంచి మేషంలోకి సంచరిస్తాడు, అంటే మేషంలోకి మారున్నాడు। అదేవిధంగా కర్మకారకుడైనటువంటి శని భగవానుడు చూసుకున్నట్లయితే, గమనించుకున్నట్లయితే ఇక్కడ 8/1/2023 తేదీ నుంచి, అంటే జనవరి 8వ తేదీ నుంచి కుమ్మంలో ఉన్నటువంటి శని భగవానుడు మనకి మకరంలో ఉన్నటువంటి శని భగవానుడు కుమ్మంలోకి మారుతున్నాడు। అంటే యాక్చువల్గా కుమ్మంలో ఉన్న శని వెనక్కి వెళ్ళాడు, మకరంలోకి వెళ్ళాడు వక్రించుకుంటూ, మరలా కుమ్మంలోకి ప్రవేశిస్తున్నాడు। అదేవిధంగా రాహుకేతువులు కనుక గమనించుకున్నట్లయితే, రాహువు 31/10/2023 నుంచి రాహు మేషం నుంచి మీనంలోకి, కేతువు తుల నుంచి కన్యలోకి మారుతున్నారు। ఇవి మేజర్ ప్లానెట్స్ మనం తీసుకుంటాం। వీటితో పాటు ప్రతీ నెల రవిగ్రహం మారుతూ ఉంటుంది, ప్రతి 2.5 రోజులకి చంద్రుడు మారుతూ ఉంటాడు, ప్రతి 25 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో శుక్రుడు బుధుడు మారుతూ ఉంటారు, అదేవిధంగా కుజుడు ప్రతి 45 రోజులకి, ఈ రకంగా మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి। అయితే సంవత్సర ఫలితాలు ఎప్పుడు కూడా మేజర్ ప్లానెట్స్ని ఆధారంగా తీసుకొని చెప్తూ ఉంటాం, కాబట్టి ఇందులో మరలా ఇవి వక్రగతి కూడా జరుగుతుంది ఈ యొక్క సంవత్సర ఫలితాల్లో। ఏమిటా వక్రగతి ఎప్పుడు జరుగుతుంది అంటే, 4/9/2023 నుంచి గురువు వక్రిస్తున్నాడు, అంటే మనకి మేషంలో ఉన్న గురువు మీనం వైపు వెనక్కి వెళ్ళడము, అదేవిధంగా 18/6/2023 నుంచి శని వక్రగతి, అంటే మరోసారి ఎప్పుడు కూడా శని ఏంటంటే ఈ ఒక్కొక్క రాశిలో కనీసం 3 సార్లు వక్రిస్తుంటాడు, ఆ రకంగా శని వక్రగతి కుంభం నుంచి మళ్ళీ మకరంలోకి వస్తుంది। ఈ యొక్క గ్రహస్థితుల్ని ఈ గతుల్ని గమనించుకుంటూ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం। మకర రాశి వారికి 2023 మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గురువు, శని, రాహువు, కేతువు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం। ప్రజెంట్ మకరం వారికి 7 నాడు శని జరుగుతుంది, 8వ తేదీ 1వ నెల 2023 నుంచి ధనస్థానంలోకి మారుతాడు। అయితే ఇక్కడ శని ఎప్పుడైతే మారుతాడో కొంతవరకు శారీరక శ్రమను తగ్గిస్తాడు 8వ తేదీ నుంచి, కాకపోతే కొంత కుటుంబం వ్యక్తులతో స్పెండ్ చేసేటువంటి సమయాన్ని తగ్గించడము, అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వీటితో పాటు ఇక్కడ ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ శని మార్పు వల్ల
ఈ ఫలితాలు ఏవైతే ఉంటాయో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ శని మారిన తర్వాత నుంచి శ్రమ తగ్గుతుంది. కానీ ఎవరికైనా మీరు మనీ ఇచ్చేటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్త వహించండి. అలాగే మరొకటి ఏంటంటే వక్రిస్తాడు మళ్ళీ శని మీకు. ఎప్పుడు వక్రిస్తాడు అంటే ఆల్మోస్ట్ 18/6/2023 నుంచి వక్రిస్తాడు. అయితే ఇక్కడ శని రాశిలో ఉన్నప్పటికి కానీ రెండవ స్థానంలో ఉన్నప్పటికి కానీ ఎల్నాడ్సే నడిచేవాళ్ళు చేయాల్సిన కొన్ని అంటే కొన్ని ప్రక్రియలు కనుక పాటించినట్లయితే, కొన్ని విధి విధానాలు కనుక పాటించినట్లయితే ఆ ప్రభావం ఏమి ఉండదు. అందులో ప్రధానంగా ఏమిటంటే మకరం వారికి ఎల్నాడ్సే జరుగుతుంది కాబట్టి వర్క్స్ ఏది పోస్ట్పోన్ చేసుకోకండి. మీరు అనొచ్చు అదేంటంటే నేను పోస్ట్పోన్ చేయకపోయినా లేట్ అవుతున్నాయని, అయినా సరే పోస్ట్పోన్ చేసుకోకండి, రేపటిది ఇవాళ చేయండి, ఈరోజు ఇప్పుడే చేయండి వర్క్. అలాగే రెండవది ఏంటంటే శనివారాల పూట మీరు ఒంటికి నూనె రాసుకొని స్నానం చేయండి. అలాగే తైలాభిషేకం చేయండి శని భగవానుడికి. దాంతోపాటు గోవుకి పిడికెడు బెల్లం తినిపించడము, మీ దగ్గరలో ఉన్నటువంటి అంటే మీకు చుట్టాల్లో లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్నట్లయితే ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళకి ఏదైనా సేవ చేయడము, కార్మికులకి కర్షకులకి అంటే చిన్న చిన్న వర్క్స్ చేసుకున్నట్టు వాళ్ళకి ఏదైనా ఆనందంగా ఉండడం, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం లాంటివి చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఇక్కడ గురువు ఎప్పుడైతే మనకి గురు సంచారం ఏప్రిల్ మాసంలో ప్రధానంగా 22/2023 నుంచి గురు సంచారం ఎప్పుడైతే మూడో స్థానంలో సెలవు జరుగుతుందో, ఇది ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఇచ్చేటువంటి గురువు మీకు కొత్తగా పార్ట్నర్స్ని ఇస్తాడు. ఇక్కడ వివాహ సంబంధించిన విషయంలో మంచి అంటే సంబంధాలు కుదిరేలా చేస్తాడు. అంటే ఏప్రిల్ 22 వరకు ఈ యోగం ఉంటుంది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏప్రిల్ 22 వరకు ఏమో వివాహ సంబంధించిన కుదరడము ఇట్లాంటివి ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కొత్త పార్ట్నర్స్ని మనకి పరిచయం అయ్యేలాగా వాళ్ళ ద్వారా మనకి మంచి ఫలితాలు రావడము ఇటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి. ప్లస్ వ్యాపారాల్లో లాభాలు కూడా వస్తాయి ఇక్కడ గురు సంచారం. మరి ఏప్రిల్ 22 నుంచి ఎప్పుడైతే మేషంలోకి మారుతాడో గురువు, ఇక్కడ మాత్రం మీకు కలిగేటువంటి ఫలితాల్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొత్త ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మంచి మంచి ప్రాజెక్ట్స్ మీకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రావడం ఇటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే రీసెర్చ్ ఓరియంటెడ్గా అందులో ప్రధానంగా మెడికల్గా రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసేటువంటి వారికి మంచి ఫలితాలు వస్తాయి మకరం వారికి. ఇక అదే గురువు వక్రిస్తాడు మళ్ళీ. ఎప్పుడైతే మరలా వక్రిస్తాడో ఎప్పటి నుంచి చూసుకున్నట్లయితే మనకి తేదీ 22/4/2023 నుంచి మేషంలోకి వెళ్తున్నాడు. అక్కడుండగా 4/9/2023 నుంచి వక్రిస్తాడు మళ్ళీ. అక్కడ వక్రించినప్పుడు మాత్రం మీకు ఉన్న గృహం మారడం కానీ స్థలం మారడం కానీ జరుగుతుంది ఆ సమయం నుంచి. అలాగే వివాహ సంబంధించిన యోగాలు మళ్ళీ అక్కడి నుంచి కొంచెం యోగం పెరుగుతుంది. అదేవిధంగా రాహుకేతువుల యొక్క స్థితి ఏమిటి, దానివల్ల వచ్చే ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే రాహు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కాకపోతే విదేశాల్లో నివసించేటువంటి వారికి యోగం ఇస్తాడు. అలాగే చేస్తున్న వర్క్స్లో ఆటంకాలు లేట్స్ జరుగుతూ ఉంటాయి దశమంలో కేతు ఉన్నందుకు. దీనికి ఏమిటి అంటే మీరు నెలకు ఒక్కసారి అయినా సరే కనీసం లేదా 2-3 నెలలకు ఒకసారి అయినా తిరుపతి దర్శనం చేసుకుని వస్తున్నట్లయితే చేసే వృత్తి వ్యాపార సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ మనకి శని సంచారం రాశిలో జరుగుతుంది. దీంతోపాటు ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరలో ఉన్నట్లయితే సందర్శించడము, ఆంజనేయ స్వామికి నిత్యము పూజా పునస్కారాలు లాంటివి లేదా హనుమాన్ చాలీసా చదవడము, జయమంత్రం చదవడం ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. అయితే ఈ రాహు 3లోకి మారుతాడు. ఈ 3లోకి ఎప్పుడైతే మనకి ఈ పర్టికులర్గా 31/11/2023 నుంచి 3లోకి మారుతాడో ఇక్కడ మీరు విదేశీ సంబంధించినటువంటివి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో, విదేశాల్లో నివసిస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారితో మీరు చేసేటువంటి కాంబినేషన్స్ అంటే వారితో చేసేటువంటి ఏవైతే వర్క్స్ ఉంటాయో ప్రాజెక్ట్స్ ఉంటాయో ఆ పరిచయాల ద్వారా ఆ ప్రాజెక్ట్స్ అనేవి మూవ్ అవుతాయి. 9లో కేతు సంచరిస్తున్నందుకు ప్రధానంగా మీకు ఈ యొక్క
31వ తేదీ 11/2/2023 నుంచి ఇక్కడ ఇచ్చే రిజల్ట్స్ ఏమిటంటే కాస్త ఉన్నత విద్యా విషయంలో ఆటంకాలు జరుగుతాయి. అయితే ఇక్కడ మీరు గణపతి ఆరాధన కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే ఉన్నత విద్యా విషయంలో ఆటంకాలు తొలగుతాయి మరియు మీకు అన్ని విధాలా బాగుంటుంది. మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మనం ఇప్పటి వరకు 2023వ సంవత్సరానికి సంబంధించినటువంటి ఫలితాలు చెప్పుకున్నాము. అయితే గోచార ఫలితాలే మెయిన్గా చూసుకోవాలా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇది సంవత్సర ఫలితాలు మనం చెప్పుకున్నాం. అయితే ఈ సంవత్సరంలో మీ యొక్క జన్మజాతకంలో మీకు నడుస్తున్నటువంటి మహాదశ ఏదైతే ఉంటుందో, అంతర్దశలు ఏవైతే ఉంటాయో, అంటే మహాదశ, భుక్తి, అంతర్దశ అని ఉంటుంది, అవి మీ పర్సనల్ చార్ట్లు ఎలా ఉన్నాయనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి. అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే అసలు అది ఎలా చూసుకోవాలి అంటే మీ యొక్క తేదీని, నెలని, సంవత్సరాన్ని తీసుకొని సమయం కూడా ప్రధానంగా తీసుకొని సమయాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నము, మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందున్నాయి లగ్నం నుంచి, దాని కారణం చేత మీకు ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి, ఆ యోగాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఈ 2023వ సంవత్సరంలో ఏ యోగం కనెక్ట్ అవుతుంది, ఎలా కనెక్ట్ అవుతుంది, అది మీకు నడుస్తున్నటువంటి మహాదశ భుక్తి వల్ల వస్తుంది. ఆ యోగానికి ఇప్పుడున్నటువంటి గోచార గ్రహం ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి దానికి ధనాధిపతి మీకు ఎవరైతే ధనాన్ని ఇచ్చేవాళ్ళు ఉంటారో, గ్రహం గురుగ్రహం ఉంటుంది. ఉదాహరణకి గురువు అన్ని లగ్నాల వాళ్ళకి కూడా ఎంతో కొంత మంచి చేస్తూ ఉంటాడు, ఫేవరబుల్ లగ్నాలకి ఇంకా ఎక్కువగా, అన్ఫేవరబుల్ లగ్నాలకి ఎంతో కొంత మంచి అయితే జరుగుతుంటుంది. ఆ గ్రహం యొక్క స్థితి ఎలా ఉంది, రాహు విదేశాలకు వెళ్ళాలి ఎలా కనెక్ట్ అవుతున్నాడు, కేతు ఆధ్యాత్మికమైనటువంటి మోక్ష సంబంధించిన వాటికి వెళ్తున్నాం ఎలా కనెక్ట్ అవుతున్నాడు, శని భగవానుడు కర్మ, మనం ఎంతసేపు ఎల్లాడు శని అనో లేకపోతే అర్ధాష్టమి శని అనో భయపడుతూ ఉంటాం అలా కాదు, కర్మకారకుడు మెయిన్గా అతను, అతను ఎంతవరకు మీ మహాదశ అంతర్దశలు కనెక్ట్ అవుతున్నాడు అనేటువంటిది ముఖ్యంగా మీ జన్మజాతకాన్ని కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా బయటున్న పరిస్థితులు మనల్ని ఎలా ప్రభావితం చేస్తూ ఉంటాయో, బయటున్న పరిస్థితులు కనుక మనకు అనుకూలిస్తే మన ప్రయత్నం ఇంకా సునాయాసంగా ఎలా జరుగుతుందో అదే రకంగా మన జన్మజాతకంలో ఈ 2023వ సంవత్సరంలో జాతకంలో గ్రహాల యొక్క స్థితి, ఏ మహాదశ అంతర్దశలకి ఎటువంటి గోచారం కనెక్ట్ అయిందని చూసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే శ్రమ, ధనము, అదేవిధంగా ఈ రెండు కనుక సరైనటువంటి సమయంలో కనుక మనం యూజ్ చేసుకోగలిగితే సక్సెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ గోచార ఫలితాలని, ఈ యొక్క జన్మజాతక ఫలితాలని చూసుకొని విజయవంతంగా మీ యొక్క జీవితాన్ని సాగిస్తారని చెప్పి కోరుకుంటూ ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.